హాయ్, వెల్కమ్ టు 10 డేస్ బిగ్ బాస్ ఎపిసోడ్ 75 హైలైట్స్ మీకోసం. నిన్నటి గేమ్ లో గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇతికాన్ని గెలిపిస్తే నేటి ఎపిసోడ్ లో బాబా ఒక్కడే ఒక్క మగాడిలా గేమ్ ఆడి గెలిచాడు. అయినప్పటికీ ఆయన ఆటను వేస్ట్ అంటూ హీరోని విలన్ చేసి ఇతికా తోపంటున్నారు పునర్నవి అండ్ బ్యాచ్. నేటి ఎపిసోడ్ లో హైలైట్ డీజే సాంగ్ తో మొదలైన నేటి ఎపిసోడ్ లో ఎప్పటిలాగే శ్రీను కి బాబా భాస్కర్ లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇక ఎప్పటిలాగే హౌస్ లో గ్రూప్ గ్రూపులు గా ముసగుసలు మొదలయ్యాయి. హౌస్ కి కెప్టెన్ గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ రాహుల్ వరుణ్లు జోకులు వేసుకోవడం మొదలు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో లౌడ్ స్పీకర్ గా పేరు పొందిన శ్రీముఖి వాయిస్ ని ఉద్దేశించి ముచ్చట్లు పెట్టుకున్నారు. శ్రీముఖికి పెళ్ళైతే తన భర్త పరిస్థితి ఏంటి అని రాహుల్ వరుణ్ని అడగడంతో, ఏమో నాకేం తెలుసు, పెళ్ళయ్యాకే అలాగే అరుస్తుందేమో, అలాగే అరిస్తే వినిపించకుండా ఎయిర్ ప్లగ్స్ కొనుక్కుంటాడేమో అంటూ రాహుల్ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేశాడు వరుణ్. ఇక పునర్నవి నన్ను ఉదయాన్నే ఎదవా అని తిట్టడంతో, స్టార్ట్ చేసింది ఎందుకో అని తెలియడం లేదని రాహుల్ అనడంతో, ఇష్టంతో తిడుతుందన్నాడు వరుణ్. నీకు ఇష్టంలా అనిపిస్తుంటే మరి నాకెందుకు కష్టంగా అనిపిస్తుందని ప్రశ్నించాడు రాహుల్. కష్టాన్ని ఇష్టపడితే కష్టం అనిపించదు బ్రో అంటూ హితోపదేశం చేశాడు వరుణ్. ఇక రాహుల్ డెటాల్ ఎక్కడ వాడేస్తున్నావు అంటూ నోరేసుకొని పడిపోయింది పునర్నవి. ముందు తెలుసుకొని మాట్లాడు అరవకు అంటూ లైట్ తీసుకున్నాడు రాహుల్. వాళ్ళ మధ్యన మనం ఎవరైనా వెళ్తే బిస్కెట్ అవుతాం, లైట్ తీసుకో అంటూ కెప్టెన్ శ్రీముఖిని సూచించింది ఇటిక. ఇక వీళ్ళు సీరియస్ గా గొడవ పడుతున్నారా లేక సీరియస్ గా గొడవ పెడుతున్నారా అర్థం కావడం లేదని, ఇంతసేపు గొడవ పడి ఇప్పుడేమో ఒకరితో ఒకరు సరదాగా ఆడుకుంటున్నారు అని బాబా వద్ద ఫీల్ అయ్యింది కెప్టెన్ శ్రీముఖి. ఇక లోపల పునర్నవిని కాకా పట్టే పనిలో భాగంగా రాహుల్ ఆమెను మసాజ్ చేశాడు. పునర్నవి అభిమాన సంఘానికి పిఏగా ఉంటా, పిఆర్ఓగా ఉంటా అంటూ ఆమె చేతులు పట్టుకొని నొక్కుతూ సరసాలు ఆడాడు రాహుల్. బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవెల్ 2 విజేతగా బాబా భాస్కర్. నిన్నటి ఎపిసోడ్ లో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవెల్ 1 విజేతగా విధిగాను ఇంటి సభ్యులందరూ మూకుమ్మడిగా గెలిపించగా, రెండో రోజు బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవెల్ 2 లో బాబా భాస్కర్ సింగిల్ గా గేమ్ ని హ్యాండిల్ చేసి దట్ ఈస్ బాబా అనిపించారు. రెండో రోజు బ్యాలెన్స్ ఫ్రేమ్ టాస్క్ లో బాబా భాస్కర్ శివజ్యోతి శ్రీముఖి అలీలు పోటీ పడగా శ్రీముఖి అందరికంటే ముందే వెలుదిరిగగా అలీ సైతం వెలుదిరిగాడు. ఫైనల్ గా శివజ్యోతి చాలాసేపు బాబాకి టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే బాబా భాస్కర్ తన డాన్స్ టాలెంట్ అండ్ బ్యాలెన్సింగ్ తో ఒక్కసారి కూడా బ్యాలెన్స్ తప్పకుండా చివరి వరకు నిలిచిన ఫ్రేమ్ టాస్క్ లో విజేతగా నిలిచారు. దీంతో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ 11 లో విజేతగా నిలిచిన విధికాకి బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ 11-2 విజేతగా నిలిచిన బాబా భాస్కర్లలో అసలు విజయ్తో ఎవరో తేల్చాలని ఇంటి సభ్యులను వదిలేశారు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ని బొట్టు పెట్టాలని, ఇష్టం లేని కంటెస్టెంట్ తలపై గుడ్డు పగల కొట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇంటి సభ్యుల్లో శ్రీముఖి శివజ్యోతి మహేష్ తప్పితే మిగిలిన వరుణ్ రాహుల్ అలీ పునర్నవిను వితికా గ్రూప్ సభ్యులే కావడంతో అందరూ ఊహించినట్టే వితికాను బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసి బాబా తలపై గుడ్డు పగలగొట్టి విలన్ చేశారు. మొత్తంగా బాబా భాస్కర్ వేస్ట్ అని వితికా తోప్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు పున్ను అండ్ బ్యాచ్. బాబా భాస్కర్ తలపై వరుసగా గుడ్లు పగలగొడుతుంటే సీజన్ 2 లో కౌశిక్ గుర్తుకొచ్చారు. అతన్ని కూడా ఏకాకిని చేసి గ్రూప్ గా గేమ్ ఆడారు. అయితే సీజన్ 2 లో కౌశిక్ విజేతగా అవతరించాడు. చూడాలి మరి సీజన్ 3 లో ఈ గుడ్డు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో. గేమ్ పూర్తయిన తర్వాత కూడా ఆడలేక మధ్యల దరువు అన్నట్టుగా పున్ను అండ్ బ్యాచ్ బాబాపై స్పెషల్ డిస్కషన్ పెట్టారు. అతని హీరో మాదిరి ఆడి సింగిల్ గా గేమ్ గెలిస్తే బాబా పెద్ద హీరోగా ఫీల్ అవుతున్నాడని, అతని నేచర్ అంతే అంటూ పునర్నవి మిగతా కంటెస్టెంట్స్ కి గీతోపదేశం చేసింది. టాస్క్ అంటే సై అని 100% ఎఫెక్ట్ పెట్టి బాబాపై కేవలం గ్లామర్ షోతో 11వ వారం వరకు లాగించిన పునర్నవి కామెంట్స్ చేయడం హాస్యాస్పదంగా అనిపించాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ 10 న్యూస్.